ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం పేతురుకు రాసిన మొదటి లేఖ 4:1 క్రీస్తు మనస్సును మీరు ఆయుధంగా ధరించుకునుడి. క్రీస్తు శారీరకమైన బాధను అనుభవించిన వాడు, కనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. ఎందుకంటే శారీరకమైన బాధను అనుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవడానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటి వానికి పాపంతో సంబంధం ఉండదు. గతంలో మీరు యూదులు కాని వాళ్ళ వలె పోకిరి చేష్టలు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగిన విగ్రహారాధనకు లోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుకుంటకు గడిచిన కాలమే చాలును. కానీ ప్రస్తుతం మీరు వాళ్ళ వలె మితిమీరిన దుష్ప్రవర్తనకు లోనై వాళ్ళతో సహా పరిగెత్తినందుకు వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. అయితే చనిపోయిన వాళ్ళ మీద, బతికి ఉన్న వాళ్ళ మీద తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఆ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పు చెప్పినట్లుగానే వాళ్ళ మీద కూడా తీర్పు చెప్తాడు. అన్నీ అంతమయ్యే సమయం దగ్గరికి వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మ నిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమ పాపాలన్నింటినీ కప్పివేస్తుంది. కనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. సనగకుండా పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి. ప్రతి ఒక్కడు ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని ఇతరుల సేవ చేయడానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.